ఈ జంబూద్వీప పార్టీ ఏంటండి? మాకు అంటే వీరన్న ఉన్నప్పుడే మాదిగ దండ ద్వారా ఈ కుల సంఘాలను ఏర్పాటు చేసినాం కదా, అందుకనే జంబూద్వీప జనతా పార్టీ అనేది మనం పెట్టుకోవాలి. అంటే మీకు ఏ గుర్తుచ్చిందండి ఎలక్షన్ కమిషన్? రోడ్ రోలర్ గుర్తుచ్చింది. తర్వాత 2005 లో జాంబవంతుడి విగ్రహావిష్కరణ ఒకటి పెట్టినాం. షుగర్ పేషెంట్ గురించి చెప్పండి ఫస్ట్. షుగర్ పేషెంట్స్ ఏందంటే కాబట్టి ఈ అవేర్నెస్ ఇవ్వరు. షుగర్ పేషెంట్ ఎలాంటి ఫ్రూట్స్ తినాలి? డాంపిల్ తింటే షుగర్? అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. సాధారణంగా షుగర్ పేషెంట్ కి డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నారు, ఆ తింటే తగ్గిపోతాడు వాస్తవం? అన్ని పనులల్లో అమృతమే ఉంటుంది. నా మాటలు చెప్ప ఒక మాటలో చెప్పాలంటే యాక్చువల్ గా షుగర్ రీడింగ్సే తప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ రకరకాల సమస్యలు వీళ్ళకే వచ్చినాయి. మీరు ఫస్ట్ లో అనుకున్న లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చా? 50% సీలింగ్ ఏదైతే ఉందో అది ఎత్తేయించాలి, ఈ కుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా బలోపేతం చేసి అనేది, అది ఇంకా జరగలేదు. ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఉండే సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అయితే అంటే ఏదైనా ఎవరైనా ఒకరు మార్గం వేస్తేనే యూత్ ఆ మార్గంలో వస్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలు కానీ లేదా వీరన్న ఆశయాలు కానీ నెరవేరే అవకాశం ఉందంటారు? అంటే రూపాలు మారితే ఆ రోజు ఉన్నట్టే ఉండదు, అట్లానే మొత్తం యూత్ అంతా కరప్ట్ అయ్యింది అనేది కాదు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. తెలుసో తెలియకో లేదా అప్పట్లో గ్రామంలో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదు పెత్తందారుల పోకడలు నచ్చుకో చాలామంది అడవిబాటు పట్టారు. అడవిబాటు పట్టి ప్రజల కోసం నిరంతరం కృషి చేసి తర్వాత పార్టీతో విభేదాలతోనూ లేదు వ్యక్తిగత కారణాలతోనూ తిరిగి జనజీవన స్రవంతులో కలిసేవారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బత్తుల సిద్ధేశ్వర గారు. బత్తుల సిద్ధేశ్వర గారు జనశక్తిలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన జంబూద్వీప రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం అంటే షుగర్ కానీ బీపీ కానీ వ్యవసాయంలో అంటూ అక్కడ పండిన వ్యవసాయం ద్వారా తింటే షుగరు బీపీ అటువంటి ఏ విధంగా కంట్రోల్ అవుతాయనే విషయంపై పరిశోధన చేస్తున్నారు, అదేవిధంగా పంటలు పండిస్తున్నారు. ఆయన అసలు ఎందుకు ఆ దిశగా అడుగులు వేశారు? అడుగులు వేసిన తర్వాత అప్పట్లో ఉన్న ప్రభావం ఏ విధంగా ఉండేది? ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఈ రకంగా కుల సంఘాలు పెట్టుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న మీకు జంబూ పార్టీ, జంబూ ద్వీప పార్టీ, ఆ పార్టీ ఆలోచన ఎందుకు వచ్చింది? తర్వాత ఈ ఆహార ధాన్యాల విషయం చెప్పండి. యాక్చువల్గా నేను ఉద్యమంలో అంటే అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నలుపు అనే పత్రిక చదువుతుంటే, ఏదండి నలుపు? ఓకే. నలుపు పత్రిక చదివినప్పుడు వైద్య విధానాల మీద కూడా మా చదువు దాంట్లో ఒక రెండు పేజీలు ఉంటుండే అనమాట. డాక్టర్ బ్రహ్మారెడ్డి ఇట్లా చాలామంది రాసేది దాంట్లో. హల్లోపతి వైద్యము దోపిడీ అంటే క్యాపిటలిజానికి అనుకూలమైన వైద్యం, దోపిడీకి అనుకూలమైన వైద్యం, మిగతా వైద్యాలను అణచివేస్తున్నది, మిగతా వైద్యాలను అణచివేస్తున్నది. కాబట్టి మిగతా వైద్యాలలో ఏమైనా ఉందా లేదా అనేది నా ఆలోచన అట్లా కొనసాగుతుండే. మనం ఏదైనా కొత్త ప్రాంతంలోకి పోవాలనుకున్నప్పుడు కూడా ఏమనిపోతాం, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పోవాలి, ఆర్ఎంపీ డాక్టర్గా పోవాలన్నప్పుడు ఏం చదవాలి మేము? వైద్యుడు లేని చోట ఒక పుస్తకం ఉండే, అది బాగా చదివి మాకు మేమే ఇంజెక్షన్లు మాకు మేమే ట్యాబ్లెట్లు అట్లా ఇచ్చుకునేది అనమాట. ఇచ్చుకుంటున్న క్రమంలో మాకు దీని మీద ఒక అవగాహన కూడా వచ్చింది, దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అవగాహన వచ్చిన తర్వాత మిగతా వైద్యాలను మనం లిఫ్ట్ ఇవ్వాలి అనేది మొదటి మాకు అండర్స్టాండింగ్ ఉండే. తర్వాత ఈ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో వైద్య ఉద్యమం కూడా చేయాలి. హైదరాబాదు ఫార్మాసిటీ, ఫార్మా కంపెనీలు, హైదరాబాదు సర్వనాశనం అయిపోతుంది. ఈ ఫార్మా రంగం అంటే ఈ మెడికల్ మాఫియా మీద మొదటి నుంచి వ్యతిరేకత ఉండే ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే. కాబట్టి ఇది కాదు, నేచర్ క్యూర్, ఆయుర్వేదిక్, యునాని అనేక రంగాలు ఉన్నాయి. ఒక చిన్న హార్ట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ మన యునాని హార్ట్ క్లినిక్ అని ఉంటుంది టోలీ చౌక్లో, 1000 రూపాయలతోటి క్లాట్స్ పోతాయి, మంచి ట్రీట్మెంట్ అనమాట. ఇట్లాంటి తెలియదు, అదెవరికి తెలియదు. ఆడనేమో ఒక చిన్న లైనే కడతారు, రోజు పొద్దునే 8 గంటలకు లైన్ కడతారు. అట్లా నేను నేచర్ క్యూర్ మీద స్టడీ చేయడం మొదలుపెట్టాను. స్టడీ చేస్తున్న క్రమంలో మన బెల్లికృష్ణ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన అప్పటికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కంపెనీలో పనిచేస్తుండే, వెస్టీజ్ అని ఆయన పనిచేస్తుండే. తను నాకు కలిసినప్పుడు ఇంకా తను బెల్లికృష్ణ అంటే ఇంకా మాకు పెద్ద అది కదా, బెల్లి లలిత బెల్లికృష్ణ నా కుటుంబం అంతా కూడా. తను చెప్పేది విన్నా, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ రైట్, అది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ, అయినా మంచి కాన్సెప్టే. తర్వాత ఇప్పుడు కాదర్వాలి రామచంద్ర ఖమ్మం, ఆయన మాజీ పీడిఎస్యు, ఆయన ఉపన్యాసాలు ఇదంతా కూడా అసలు ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కాకుండా ఇది ఒక ఉద్యమంగా ఉండాలి అనే భావన నాకు ఉండేది అనమాట.
సరే ఇక నాకు వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉన్నా కానీ ఆరోగ్య ఉద్యమం కూడా బలమైంది అనేది చేయాలనుకున్నా. ఈ లోపల నాకు 2014లో షుగర్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, నాకు షుగర్ వచ్చేసి నాకు షుగర్ వచ్చినప్పుడు అరే మరి నేను ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడానా ఏం చేయాలి, రైట్, ఇంగ్లీష్ మందులు వాడొద్దు అనేది చేసి ఈ తిండి విధానం ఇదంతా పాటిస్తూ ఒకటి దుర్గ్ ఛత్తీస్గఢ్లో దుర్గ్ ఉంటుంది అక్కడి నుంచి ఒక మందు తెప్పించుకున్న షుగర్కి, అదొక మంచి ఒక 6 నెలల పాటు ఆపింది. తర్వాత కర్ణాటక షిమోగాల షిమోగా నర్సింగపూర్ వైద్యశ్రీ నారాయణమూర్తి అని ఉంటాడు, క్యాన్సర్కు షుగర్కు అన్ని రకాల, అది బాగా పనిచేసింది. జస్ట్ ప్యాకెట్స్ 250 ప్యాకెట్ ఇస్తాడు, నెల రోజులు వాడాలి, హెల్తీగా ఉంటాం. షుగర్ కంట్రోల్ అని మాత్రమే కాదు, ఇదేమో షుగర్ కంట్రోల్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ మందులు వేసుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి అది హెల్తీగా ఉంటాం, మంచిగా ఫిట్నెస్ ఉంటుంది అనమాట. ఓ ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత బెలికృష్ణ అండి ఇచ్చిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వేసుకున్నా, అది బాగుంది. అప్పటికి వి ప్రకాష్ ఆ రంగంలో ఉన్నాడు, నా చాలాసార్లు అంటే బిల్లయ్య నాయక్ కూడా ఉన్నాడు ఆమ్వే, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, కానీ నాకంతా దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే కొంత వ్యతిరేకత ఉండే ఫస్ట్, ఇదేడ చేస్తామే ఇదంతా చాలా కాస్ట్లీ ఉన్నాయి, పేద ప్రజలకు అక్కడ వచ్చేటి కాదు అనే భావన ఉంటుండే అనమాట. ఈ లోపల ఈయన చెప్పిన ఈ బెలికృష్ణ చూస్తే కొంచెం తక్కువ రేట్లలో ఉన్నాయి, అట్లా ఇవి వాడుకోవడం అనేది చేస్తుంటుంది. తర్వాత ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అన్నప్పుడు మనకు డాక్టర్ విశ్వరూపరాయ చౌదరి ఫ్రూట్స్ కాన్సెప్టు, మొదట్లో మనిషి ఫ్రూట్స్ తినేవాడు అనేది అట్లా స్టడీ చేసినప్పుడు మనకు దాని మీద గ్రిప్ వచ్చింది. ఆ గ్రిప్ వచ్చిన తర్వాత మనం కిడ్నీ పేషెంట్స్ కూడా, మిగతా పేషెంట్స్ అంతా ఓకే, కిడ్నీ పేషెంట్స్ కూడా నేచురల్గా మనం బాగు చేయొచ్చు అనేది టబ్ డయాలిసిస్ అని ఒకటి ఏర్పాటు చేసినాం ఇక్కడ ఔషాపూర్లో. తర్వాత ఔషాపూర్లో తీసేసి మన షామీర్పేటలో ఈటల రాజేందర్ ఇల్లు ఉంది కదా, దాని పక్కపంటి వాళ్ళ బంధువులదే ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడ ఒక నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేసినాం. అక్కడ రెగ్యులర్గా మన కిడ్నీ పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళందరికీ నేచర్ క్యూర్లో ఎట్లా పరిష్కరించుకోవాలో చెప్తాను. నేనే డాక్టర్ని కాదు కాబట్టి, సర్టిఫైడ్ కాదు కాబట్టి నేనే ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పలేను కదా. అంటే ఎలా చేసుకోవచ్చు కిడ్నీ పేషెంట్లు, షుగర్ పేషెంట్ చెప్పండి ఫస్ట్. షుగర్ పేషెంట్స్ ఏంటంటే డైట్ విధానం ఏది, వేల సంవత్సరాల నుంచి ఫైబర్ ఫుడ్ తినేవాళ్ళు. ఈవెన్ 100 సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు కూడా దంపుడు బియ్యం తినేవాళ్ళు. దంపుడు బియ్యం నుంచి గిర్ని బియ్యంకి వచ్చారు, గిర్ని బియ్యం నుంచి ఈఎం బియ్యం మిల్లు బియ్యంకి వచ్చారు, అంటే సగం అరగ తీస్తున్నారు, పైన విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఖాళీ చెత్త తింటున్నాం. అది పురుగు కూడా పట్టదు దానికి, పురుగుకు అక్కర్లేని బియ్యం మనం తింటున్నాం. అంటే ఈ అరగదీసుడు ఆరోగ్యాలు నాశనం కాబట్టి భారతదేశం అనేది ఎక్కువ ఉన్న దేశంలో మందులు ఎక్కువ అమ్ముకోవాలి కాబట్టి ఈ అవేర్నెస్ ఇవ్వరు, ఇది ఒక దోపిడీ విధానం. కాబట్టి మనము తింటే దంపుడు బియ్యం తినాలి, లేదా ఖాదర్ వాళ్ళు చెప్పినట్టు సిరిధాన్యాలు తినాలి, లేదా డాక్టర్ విశ్వరూపరాయ చౌదరి చెప్పినట్టు ఫ్రూట్స్ తినాలి, ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు. దంపుడు బియ్యం అయితే కష్టం కాదు కదా, ఖర్చుతో కూడుకున్న పంటే. షుగర్ పేషెంట్ ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, డాంపిల్ తింటే షుగర్? అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ ద్వారా షుగర్ పెరుగుతుంది అనేది అబద్ధం. అంటే ఒక 2 రోజులు షుగర్ వస్తుంది అంటే, గ్రేప్స్ తిన్న షుగర్ 2 రోజులు పెరుగుతుంది, 3వ రోజు మళ్ళీ అది క్లీన్ అయిపోతుంది. ఎట్లా పెరుగుతుంది, ఇప్పుడు మామిడి పండ్లు ఒక ప్రయోగం చేసింది డాక్టర్ విశ్వరూపరాయ చౌదరి, వేదిక మీద ఒక హాల్ తీసుకొని చాలా పెద్ద అంటే ఎక్కువ షుగర్ ఉన్న 500 600 ఉన్న పేషెంట్స్ని అందరినీ కూడా ఒక 3 డేస్ తన దగ్గర పెట్టుకుంటాడు, దగ్గర 500 మందిని పెట్టుకొని 3 డేస్ వాళ్ళకు మామిడి పండ్లే ఇచ్చుకుంటూ పోతారు. తీయటి పండు కదా, మామిడి పండు తినొద్దు అని అంటారు కదా, మనలకేం మామిడి పండు తినాలనే కోరిక ఉంటుంది, వాళ్ళేం మామిడి పండు తినొద్దు అనేది ఉంటుంది. కాబట్టి 3 డేస్ మామిడి పండ్లే పెట్టుకుంటూ పోతారు, వాళ్ళకు చిప్ అమరుస్తారు అనమాట. 24 అవర్స్ ఎట్లా ఉంటుంది షుగర్ అనేది, ఫస్ట్ పండ్లు తిన్నప్పుడు కొంచెం పెరిగినట్టు అవుతుంది, రెండో రోజు కొంచెం తగ్గుతుంది, 3వ రోజు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఫ్రూట్స్ తింటూనే ఉంటారు వాళ్ళు కాబట్టి ఫ్రూట్స్ వల్ల షుగర్ పెరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే, బాడీ నుంచి షుగర్ను క్లీన్ చేసే డిటాక్సిఫై చేసే క్రమంలో నీకు రక్తంలో షుగర్ కనబడుతుంది ఫస్ట్ డే, కానీ వాటి వల్ల షుగర్ పెరగదు. ఓకే, కేవలం మామిడి పండు అని ఇంక వేరే అన్ని పండ్లు అంటే ఇది టాప్. సాధారణంగా షుగర్ పేషెంట్కి కొత్తగా రెడ్ కలర్ ఫ్రూట్స్ వస్తున్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నారు, అదే అదే, అది తింటే తగ్గిపోతాడు వాస్తవం? అన్ని పండ్లు తినవచ్చు, అన్ని పండ్లల్లో అమృతమే ఉంటుంది. నా మాటలు ఒక మాటలో చెప్పాలంటే, షుగరు పెరుగుతుంది అనుకొని టెన్షన్ టెస్ట్ చేసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా షుగర్ రీడింగ్సే తప్పు. ఇప్పుడు యాక్చువల్గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 170 దాటకూడదు లేదా 160 దాటకూడదు అని చెప్పింది, అదే అక్కడ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అంటే మన దగ్గర పౌర హక్కుల సంఘం లాంటిది అని అనుకుందాం, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు పరిశోధన చేసి ఒక 2 బ్యాచ్లు, ఏ అనే ఒక బ్యాచ్ వీళ్ళు షుగర్ పేషెంట్లు, వీళ్ళకు షుగర్ మెడిసిన్ ఇస్తూ పోతుంటారు, బి షుగర్ పేషెంట్లు వీళ్ళకు షుగర్ మెడిసిన్ కాకుండా ఊరికే ట్యాబ్లెట్స్ అంటే ప్లేసిబో ఎఫెక్ట్ ఉత్త ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. ఈ 2 బ్యాచ్లు చేసి 9 సంవత్సరాలు స్టడీ చేశారు వాళ్ళ మీద.
తొమ్మిది సంవత్సరాలలో ఈ షుగర్ మెడిసిన్ వాడ అంటే మెడిసిన్ కలపని టాబ్లెట్లు తీసుకున్న వాళ్ళేమో ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే నిరంతరం కొంచెం సిక్ ఉంటారు అన్నమాట. ఎందుకంటే బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి ఇబ్బంది పడలేదు. మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు రిలాక్స్గా ఉంటారు, కానీ అంతిమంగా వీళ్ళకు పార్కిన్సన్స్, పక్షవాతం, హార్ట్ అటాకు, రకరకాల సమస్యలు వీళ్ళకే వచ్చినాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు సాధారణంగా ఇప్పుడు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయితే 110, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 160 ఉండాలి. ఇది దాటి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అదేమో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. ఈ ఈ రెండింటి పంచాయతీ ఏడిపోయిందంటే ఎన్ఐహెచ్కి ఆడిపోయింది. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్, ఈ రెండింటి పంచాయతీ పోయిన తర్వాత ఏమైంది, ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అమెరికాది, వాళ్ళు ఏం చేశారంటే 250 వరకు షుగర్ కాదు, 250 నుంచి 300 వరకు షుగరే, కానీ షుగర్ మెడిసిన్ వాడకూడదు. 300 నుంచి ఏమైనా వాడితే వాడాలి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పి ఇవ్వాలి అనేది లాస్ట్కి ఎన్ఐహెచ్. 2018 ఏసీపీ గైడ్ లైన్స్ అని మనం కొడితే వస్తాయి ఇవన్నీ కూడా. అందుకోసమని మనం 170 దాటంగానే షుగర్ మెడిసిన్ తీసుకోవాలనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా బేసిక్ అందరూ కూడా డైట్కి సంబంధించి దంపుడు బియ్యానికి రావడం మంచిది. దంపుడు బియ్యంతో పాటు మీరు అన్నిట్లో అన్ని ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది. మంచిది అంటే ఫస్ట్ డే షుగర్ ఎక్కువ వచ్చినట్లు భయపడక్కర్లేదు. భయపడక్కర్లేదు, అసలు షుగర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, హెల్త్ చెప్తుంది మనకు. షుగర్ గురించి కాస్త పక్కన పెడదాం. ఈ జంబూ ద్వీప పార్టీ ఏంటండి, ఆలోచన ఎందుకు వచ్చింది మాకు? అంటే వీరన్న ఉన్నప్పుడే మాదిగ దండోరా ఈ కుల సంఘాలను ఏర్పాటు చేసినాం కదా. ఈ కుల సంఘాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కులం ఎట్లొచ్చింది, కులం అంటే డక్కలి సింధు వాళ్ళు చెప్పే డక్కలి జాంబో పురాణం, సింధు జాంబో పురాణం ఇవన్నీ వీరన్న ఉన్నప్పుడే రికార్డు చేయించాడు. వీడియో రికార్డు మల్లెపల్లి లక్ష్మయ్య ద్వారా వీడియో రికార్డింగ్ కూడా జరిగిందనమాట. అంటే జాంబో పురాణంలో ఏమేమి చెప్తున్నారు, అసలు జాంబోవంతుడు ఏంది అనేది చర్చ అప్పటికి జరిగేది. కానీ అప్పటికి ఇంకా జంబూద్వీపం అనేది ఐడియా రాలేదు. అప్పటికి ఇంకా భారతదేశం అంటే ఇండియా అనుకునేది. భారతదేశం అనొద్దు, మా పార్టీ పేరు కూడా సిపియుఎస్ఐ డిబిఎస్వి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. తర్వాత దాన్ని తెలుగులోకి మార్చేటప్పుడు పాతది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది మేము తెలుగులోకి వచ్చే వరకు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ అనేది. సో ఇండియా అనేది కూడా కరెక్టా మరి? అంటే ఇప్పటికైతే అది అనుకుందాం భయ్, భారత్ అయితే అనొద్దు, ఇండియా అయితే అనుకుందాం, భవిష్యత్తు లేదని వస్తే తర్వాత చూద్దాం అనేది ఆలోచన అనమాట. తర్వాత నేను 2003 అరెస్ట్ అయినప్పుడు సంవత్సరం జైల్లో ఉన్నా కదా, అప్పుడు కొంచెం చదువుకోవడానికి అవకాశం దొరికింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంబంధించింది భారతీయ తత్వశాస్త్రాలు, దాంట్లో బుద్ధుడు నేను పుట్టిన జంబూ ద్వీపంలో అని తాత్పర్యంలో ఉంటుంది. ఆ పద్యం అర్థం కాదు కానీ తాత్పర్యంలో నేను పుట్టిన జంబూ ద్వీపంలో అని దాంట్లో ఉంటుంది అనమాట. ఓహో, దీని బుద్ధుడు జంబూ ద్వీపం అన్నాడా అనేది. తర్వాత సతీష్ చంద్ర హిస్టారియన్, ఆయన బుక్ కూడా చదివిన చరిత్ర, ఆయనే భారత్ అని ఉన్న కాడలో బ్రాకెట్లో జంబూ ద్వీపం అని మెన్షన్ చేసింది. ఓ, ఆయన కూడా దీన్ని జంబూ ద్వీపం అన్నాడు, బుద్ధుడు కూడా దీన్ని జంబూ ద్వీపం అన్నాడు. తర్వాత ఇంకేదో బుక్లో చూసిన నేను, అశోకుడి కొడుకులు కూతురు సంఘమిత్ర మహేంద్ర కర్మ వాళ్ళు శ్రీలంక బౌద్ధ మహాసభలకు పోయినప్పుడు మేము జంబూ ద్వీప ప్రతినిధులము అని అక్కడ పరిచయం అవుతారనమాట. అంటే శ్రీలంక కాకుండా మిగతా భాగం ఇదంతా జంబూ ద్వీపం. ఒకవేళ మొత్తం ఖండమే జంబూ ద్వీపం అయితే శ్రీలంక కూడా జంబూ ద్వీపం అవుతుంది. కానీ శ్రీలంక పోయిన సందర్భంగా జంబూ ద్వీపం అన్నాడు అంటే ఇది జంబూ ద్వీపం అనేది అనుకున్నప్పుడు, సో మనం భారత్ కానీ ఇండియా కానీ హిందుస్థాన్ కానీ ఇవేవి కాదు, ఇది జంబూ ద్వీపం. సో సిపియుఎస్ఐ అంటే ఇండియా అనుకున్నాం కాబట్టి ఇండియా, కానీ ఇది జంబూ ద్వీపం అనుకుంటున్నాం కాబట్టి జంబూ ద్వీప రాష్ట్ర సమితి, లేకపోతే జంబూ ద్వీప జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అని వాళ్ళు పెట్టుకుంటారు కదా, అందుకని జంబూ ద్వీప జనతా పార్టీ అనేది మనం పెట్టుకోవాలి అనేదానికి. మీరు ఆ పార్టీ పెట్టారు ఫస్ట్ గుద్బిల్లాపూర్లో పోటీ చేసినట్టు, అవును, ఎన్ని దానికి స్పందన ఎలాగుంది? మంచిగా వచ్చింది. యాక్చువల్గా కుదిరి మాది ఊరు జనగాము, ఒకవేళ ఊర్లో అయితే నన్ను గుర్తుపట్టి ఓట్లు వేస్తారు, కానీ కుత్బుల్లాపూర్లో ఇతను ఉద్యమకారుడు కొంత మాకోసం నిలబడ్డాడు అనుకునే స్లమ్స్ వాళ్ళు ఓట్లు వేసిన దగ్గర దగ్గర 1600 ఓట్లు వచ్చినాయి. తర్వాత మేము ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా పెట్టినాము, అక్కడ కూడా 1000, 1600, 2000, ఈవెన్ కుత్బుల్లాపూర్లో కూడా సిపిఎంఓలో కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మా ఫ్రెండ్సే వాళ్ళు లెక్క పెడుతున్నప్పుడు నాకు ప్రతి రౌండ్లో ఓట్లు కనబడుతున్నాయి, వాళ్ళు మా ఓట్లు కూడా నువ్వే లెక్క పెట్టే అమ్మబోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. అట్లా మనకు ఓట్లు మంచిగా. అంటే మీకు ఏ గుర్తొచ్చిందండి ఎలక్షన్ కమిషన్? అది కూడా కొంత పనికి వచ్చింది మాకు, అది రోడ్ రోలర్ గుర్తొచ్చింది. అట్లా అంటే మన మీకు ఎన్నికల కమిషన్ గుర్తించింది పార్టీని?
పార్టీ గుర్తించారు అంటే ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ మాకు అంటే సిరిసిల్లలో ఎక్స్పీరియన్స్ ఉండే సిపిఎంఎల్ అభ్యర్థి అని మేము రాసుకునేది కానీ ఎన్వి కృష్ణయ్యది ఇండిపెండెంట్గా వాళ్ళు గుర్తించేది సిపిఎంఎల్ బలపరిచిన అభ్యర్థి ఎన్వి కృష్ణయ్య అనేది ఆ ఎక్స్పీరియన్స్తో మాకుంది కాబట్టి నా కరపత్రాలు పోస్టర్లు అన్నీ జంబూదీప జనతా పార్టీ అభ్యర్థి అని బ్రాకెట్లో ఇండిపెండెంట్ అని పెడతాం అట్లా బాగా ప్రచారమైంది తర్వాత ఇది భరతుడేలిన భారతదేశం కాదు జాంబవంతుడి జన్మభూమి జంబూదీపం అని మేము కోళ్ళపడకల్లో 2005లో జాంబవంతుడి విగ్రహావిష్కరణ ఒకటి పెట్టాము అది చాలా బాగా సక్సెస్ అయింది దాదాపు ఒక 15,000 మంది ఆ టైంలో వచ్చిండు తర్వాత విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ మా ఫ్రెండు తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు మేము మా తర్వాత కోళ్ళపడకల్లో పెట్టిన మా ఊరు సొంత ఊరు హనుమంతాపూర్ మా ఊర్లో జాంబవంతుని విగ్రహం పెట్టినప్పుడు విజయశాంతిని ఇన్వైట్ చేసిన శ్రీనివాస్ ప్రసాద్ కొంచెం మనం అండర్స్టాండింగ్లో ఉంటుండే అక్కడ పెరియార్ కాన్సెప్ట్ కాబట్టి తర్వాత వాళ్ళు పెద్ద యాడ్ ఇచ్చుకున్నారు అన్ని పేజీలల్లో రామ రాజ్యం కాదురా జంబూ రాజ్యం కావాలిరా అని చెప్పి యాడ్ ఇచ్చుకున్నారు అట్లా బాగా ప్రచారం అయిపోయింది చాలా పెద్ద ఎత్తున జనం వచ్చిరాడ విజయశాంతిని చూడాలనేది ఒకటైతే జాంబవంతుడు అనేది ఒకదంతటి అది అది కూడా బాగా జరిగిన కార్యక్రమాలు అన్న మీరు పాలిటెక్నిక్ చదువు అక్కడ నుంచి ట్రాక్ అటు ఇటు అలా 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 ఎక్కడికో ఇప్పుడు జంబూ దీప పార్టీ వరకు వచ్చారు మీరు ఫస్ట్లో అనుకున్న లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చా ఎక్కడ ఆగింది అనుకో తెలంగాణ ఇప్పుడు మధ్యలో ఫస్ట్ అంటే ఇప్పుడు మేము మండల్ కమిషన్తో స్టార్ట్ అయినా నేను రిజర్వేషన్లు కొంచెం వస్తున్నాయి కానీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలనేది అంబేద్కర్ కోరిక కేవలం ఎస్సీలకు ఉండడం వల్లనే అక్కడ ఏం కాదు కదా అది మైనార్టీలో పడతారు కదా కాబట్టి బీసీలకు ఉండాలనేది అంబేద్కర్ కోరిక వీరన్న కోరిక కూడా అదే ఎప్పుడు చెప్పేదనమాట మనం 50% సీలింగ్ ఏదైతుందో అది ఎత్తేయించాలి ఈ కుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా బలోపేతం చేసి అనేది అది ఇంకా జరగలేదు అది జరగాలి తర్వాత మధ్యలో తెలంగాణ అనేది అనుకున్నాం తెలంగాణ ఆ మేరకు అంటే మేము అనుకున్న తెలంగాణ రాకుండా తెలంగాణలో ఒక చిన్న విజయం అనేది మన జీవితంలో ఉన్నది అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి మళ్ళీ సాధించాలి ఇదంతా కూడా మరి జంబూదీప రాష్ట్ర సమితి ఇదంతా పెట్టేది కూడా దానికోసమే బీసీలకు చట్టసభలలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఉండాలి ఉన్నప్పుడే చట్టసభలో సరైన చర్చ జరుగుతుంది సమానత్వం అనేది అట్లు వస్తుంది తర్వాత కమ్యూనిజం వస్తుంది తప్ప ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సమానత్వం వస్తుంది కమ్యూనిజం వస్తుంది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఇజం కూడా కుల వ్యవస్థను పట్టించుకోకుండా రాదు అట్లా అనుకోసమని సార్ ఫైనల్గా చెప్పండి అన్న మీ జనరేషన్ వేరు తర్వాత జనరేషన్ వేరు ఉంది మీరు ఒక సహనం ఒక ఓపిక ఒక దూరాలోచన అంటే దూరాలోచన కాదు దూరంగా ఉండాలి ఆలోచన పేద ప్రజల కోసం కుల సంఘాలు అంటే ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడున్న యువత అత సహనం లేకుండా ఏదో చేసేయాలి అనే ఉద్దేశంగా వస్తుంటారు వాళ్ళకి కూడా ప్రాతిపదికన చేయాలి ఏదో వాళ్ళు కూడా సహనం లేకుండా కష్టపడాలనుకుంటారు అటువంటి కోరికలున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఖచ్చితంగా యువత అందరూ కూడా యువత అంటేనే ఒకటి కాదు కదా కుల వ్యవస్థలో ఏ యువత ఉన్నది అనేది ఉంటుంది ఇప్పుడున్న యువత ఎడ్యుకేషన్ కొంత ఆర్థిక పరంగా అప్పుడున్న సమస్యలు లేవు కానీ ఇప్పటికి ఉండే సమస్యలు ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అయితే అంటే ఉన్నతమైన ప్రభుత్వాలు ఉన్నతమైన రాజ్యం ఉంటేనే ప్రజల సమస్యలు ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి యూత్ అంతా కూడా ఇవాటికి ఉద్యమాలకు అనుకూలంగానే ఆలోచిస్తారు ఏదైనా ఉద్యమం చేయకుండా ఏ మార్పు రాదు కానీ ఇవాళ దేశానికి ఏమున్నది అని అంటే అసలు వీరన్న ఉన్నప్పటి కంటే కూడా వీరన్న మనువాదం అనేది ప్రధాన శత్రువు అని అనుకున్నాడు అప్పటికి ఇంకా మనువాదం దేశంలో ప్రభుత్వంగా లేదు ఇవాళ ఆ మనువాదం ప్రభుత్వంగా కూడా ఉన్నది ఇంకా వీరన్న ఆలోచన అనేది ఇంకా ఇవాళ బలంగా మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం అనేది కాబట్టి ఇవాళ వీరన్న అవసరమవుతుంది ఖచ్చితంగా ఆనాడు ప్రాథమిక స్థాయిలోనే వీరన్న సరే జార్జి రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వంలో లేకున్నా ఏబీపీ జార్జి రెడ్డిని చంపింది ఎన్ఎస్యుఐ చంపలేదు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది విప్లవ ఉద్యమ నిర్మాణం ఉన్నాక కూడా జార్జి రెడ్డిని ఏబీపీ చంపింది అంటే భావజాలమే బలం తర్వాత వీరన్న యూనివర్సిటీ హాస్టల్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరికంటే వీరన్ననే ఎందుకు ఈ రకంగా ఆలోచించిండు అంటే ఉస్మాని యూనివర్సిటీలో వీరన్న నిరంతరం సంఘర్షణ ఎవరితో పీడిఎస్ సంఘర్షణ ఎవరితో ఏబీపీతోటి ఏబీపీ దాడులు ఏబీపీ ఈ ఘర్షణ ఏదైతే ఉందో వీరన్న క్లారిటీగా మనువాదం అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ పోతేనే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది దానికి అంబేద్కర్ పూలే కావాలి అనేది వీరన్న తీసుకున్నాడు ఆ దాన్ని ఇవాళ యూత్ ఇంకింత ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తర్వాత సరే ఆ మార్గము అనే కాడ కొత్తగా ఏదైనా ఎవరైనా ఒకరు మార్గం వేస్తేనే యూత్ ఆ మార్గంలో వస్తుంది ఆ మార్గము అనే దానికోసమే మేము కృషి చేస్తున్నాం ఇప్పుడు జంబూదీప రాష్ట్ర సమితి ఫర్ ఎగ్జాంపుల్ మన కర్ణాటకలో బజరంగ్ దళ్ను నిషేధిస్తున్నాం అనగానే ఓ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చింది ఏంది అని అంటే వీరన్న చెప్పేటోడు శత్రువుకి ఏ అయితే ఆయుధాలు ఉంటాయో నిర్మాణాలు ఆ నిర్మాణాలు మనం కూడా చేయాలి దాంట్లో బాగానే కుల సంఘాలు పెట్టాం
అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టింది కుల సంఘాలు ఎందుకు పెట్టిన కుల సంఘాలను వాడు ఉపయోగించుకుంటున్నాడు కనుక. కాబట్టి బీరున్న టైంలో చిత్తశుద్ధి పనిచేసే యువత ఉండేవారు కాబట్టి ఆ పిలుపుకి వెంటనే స్పందించి వాళ్ళు అనుకున్న కార్యక్రమం చేపట్టారు మీరు కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్ రకరకాల అలవాట్లు పడి చెప్పడానికి ఒక మాట ఉంటుంది చేసేది వేరే కనిపిస్తుంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు అనుకున్న కార్యక్రమాలు కానీ లేదా వీరన్న ఆశయాలు కానీ నెరవేరే అవకాశం ఉందంటారా? అంటే రూపాలు మారుతాయి ఆ రోజు ఉన్నట్టే ఉండదు అట్లానే మొత్తం యూత్ అంతా కరప్ట్ అయ్యిండ్రు అనేది కాదు. యూత్ అంతా కాదు ఒక సెక్షన్ అయితే ఇవాళ ఉండబడే పరిస్థితులకు తగ్గట్టు ఆ యూత్కు తగ్గట్టు మనం కార్యక్రమాలు తీసుకుంటే ఖచ్చితంగా యూత్ అంతా ఆర్గనైజ్ అవుతారు. సమసమాజం అయితే రాలేదు కదా. సమసమాజం వచ్చేంతవరకు మార్క్స్ చెప్పినట్టు వర్గ పోరాటం అనేది ఉంటుంది. ఇక్కడ కులం ఉంది కాబట్టి కుల పోరాటం అనేది ఉంటుంది. కాబట్టి యూత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అసమానతలు పోవాలనే కోరుకుంటారు. ఇంకా అసలు పెద్దవాళ్ళకంటే ఎక్కువ యూతే కోరుకుంటారు బలంగా అసమానతలు పోవాలి అందరం ఈక్వల్గా ఉండాలి అనే భావన యూత్కే ఉంటుంది. కాబట్టి సరైన మార్గం వేయగలిగితే యూత్ అంతా ఆర్గనైజ్ అవుతారు. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్. చాలామంది ఇప్పుడు మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళినప్పుడు అందులో ఉన్న హెడల్స్ అన్ని దాటుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కొంతమంది లక్ష్యం ఒకటి ఉంటుంది కానీ వాళ్ళకి చెడు అలవాట్లు ఎదురవడం వల్ల జరిగే పరిణామాలు వేరే కనిపిస్తుంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? చెడు అలవాట్లు ఆ రోజు కూడా కొందరికి ఉంటాయి. ఆ రోజు కూడా అందరూ ఒకే రకంగా ఉండరు. కానీ ప్రతి మనిషి ఒకరి నుంచి ఇంకొకరికి డిఫరెన్స్ ఉంటాయి. కొందరికి సిగరెట్లు తాగే అలవాటు చిన్న చెడు అలవాటు, కొందరికి మందు తాగే అలవాటు, ఇట్లాంటి అలవాట్లు ఉన్నది ఆ రోజు కూడా ఉన్నది. ఈరోజు అది కొంచెం ఎక్కువైంది. కాబట్టి అంటే లక్ష్యం క్లియర్గా ఉండి సిద్ధాంతం క్లియర్గా ఉంటే అలవాట్లు అన్నింటిని కూడా తీసేసుకోవచ్చు. ఇవాళ ఆరోగ్య ఉద్యమం కూడా ప్రధానంగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ చెడు అలవాట్లన్నీ మంచివి కాదు అనేది ఒక ఎడ్యుకేషన్, విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతున్నప్పుడు యూత్ అంతా కూడా చిన్న చిన్న చెడు అలవాట్ల నుంచి బయటకు వచ్చేస్తారు. విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే యువత ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారంటున్నారు బత్తుల సిద్ధేశ్వర గారు. ఇది వారం బత్తుల సిద్ధేశ్వర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ల మళ్ళీ కలుద్దాం. అంతరం నమస్కారం.